ఆర్కే ఇన్స్టిట్యూషన్ గ్రూప్ ఆఫ్ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రెగ్నెంట్ డైనమిక్ ప్రిన్సిపల్ సునాయందర్ సార్ గారు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఫేమస్ కాలేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాంతి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సార్ గారు అండ్ ఇన్వైట్ కృష్ణ ప్రసాద్ సార్ గారు సార్ ఫంక్షన్ ఆఫ్ చీఫ్ గెస్ట్ అండ్ ప్లేయర్స్ ఆఫ్ ఇవ్వగానే అంత అక్కడికి అందరికీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషం భాస్కర్ పేరుని ఇంతకుముందు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ భాస్కర్ కార్డు సార్ని అడిగి స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి కరెస్పాండెంట్ సార్ గారికి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు తర్వాత ఈ బాస్కెట్బాల్ ఇంకా ప్లేయర్స్ తయారు కావడానికి నామంతో కృషిగా నేను చేస్తానని చెప్పుకుంటున్నాను దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ గారికి కరెస్పాండెంట్ సార్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందుకే దీనికి సహకరించినటువంటి కోఆపరేట్ చేసినటువంటి సుధాకర్ సార్ మిత్రుడు వీటి కోసం పెద్దలైనటువంటి విష్ణు సార్ గారు తర్వాత మహేంద్ర సార్ గారు ఇలాంటివి మా పెద్దవాళ్ళ యొక్క దీవెనలో ఉండి ఇక్కడ కూడా చాలా క్రీడాకారులు తయారవుతారని చెప్పేసి దీవెనతోనే నేను ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం కాకుండా ఇయర్ మొత్తం 365 డేస్లో కోచింగ్ నడుస్తూ మరి సీనియర్స్ ఆధారంలో మరి పెద్దల ఆధారంలో గత కొన్నిసార్లు అంటే నేను స్టూడెంట్గా నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో వచ్చి నడుస్తాను నేను చూసినప్పటి మరి దానికి మరొక వేదికగా రామకృష్ణ తీసుకుని రావడం చాలా ఆనందకరం. మరి దానికి కూడా జరిగే బాస్కెట్బాల్ అసోసియేషన్ తర్వాత మా పెద్దల గైడెన్స్తో ఇక్కడ కూడా అనేక కార్యక్రమాలు ఉంటుంది సార్ నేను కూడా బాగా మంచిగా తెలియజేస్తూ మరి ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నేను కూడా ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసేద్దామన్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ ఏ అవసరం ఉన్నా నా వంతు కానీ సాయం సహాయం అందిస్తాను వేసవి శిక్షణ శిబిరం ఇక్కడ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే బాస్కెట్బాల్ అంటే జగిత్యాల అని మంచి గుర్తింపు ఉన్నది. ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులను ఈ జగిత్యాల పట్టణం నుంచి తయారవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న రామకృష్ణ డిజీ స్కూల్లో కూడా మంచి కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు సంతోషం. క్రీడాకారులందరికీ కూడా నా యొక్క క్రీడాశిస్సులు తెలియజేస్తూ ఇక్కడ మన దళితల లోపల అంటే ఇంతకుముందు సార్లు చెప్పినట్టుగా మనకు రాష్ట్రం లోపల అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మన దళితాలకు ఒక బాస్కెట్బాల్ అంటే ప్రత్యేకమైనటువంటి స్థానము ఉండడం జరిగింది. అంటే మనకు మొదటి నుండి కూడా కిషన్ సార్ తర్వాత మనకు విశ్వప్రసాద్ సార్ గారు మనకు బాస్కెట్బాల్ అనేటువంటి ఇక్కడ ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులను మరియు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి లోపల ఎంతోమంది క్రీడా ఇక్కడ బాస్కెట్బాల్ ఇక్కడ ఉన్నదంటే వారు గత 30 సంవత్సరాలుగా అంటే నేను ఒక సార్కు ఒక బ్రదర్ని మాత్రం కాకుండా ఒక శిష్యుని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పీటీలు అందరూ కూడా వాళ్ళని శిష్యరికల లోపల ఈ బాస్కెట్బాల్ క్రీడను నేర్చుకొని మేమందరం కూడా ఇలా గవర్నమెంట్ జాబ్ లోపల ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి శ్రీధర్ కూడా ఒక మంచి బాస్కెట్బాల్ క్రీడాకారుడు మాత్రమే కాకుండా మంచి యూనివర్సిటీ అథ్లెటు ఇక్కడ ఈ పాఠశాల లోపల కూడా మరి క్రీడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాస్కెట్బాల్ లోపల శిక్షణ పొంది మనకు జయిత్యాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మనకు రాష్ట్రం లోపల మనకు దాదాపు బాస్కెట్బాల్ అనేటువంటిది మన జిల్లా లోపల వెళ్ళినట్లయితే మనకు ఏదో ఒక స్థానం అనేటువంటి స్కూల్ గేమ్స్ కానీ అసోసియేషన్ కానీ ఎంతోమంది అది మాత్రమే కాకుండా ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్ లోపల కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లోపల కానీ వీడి లోపల స్పోర్ట్స్ కోటా లోపల కూడా సాధించి మంచి నైపుణ్యతను సాధించడం జరిగింది. ప్రతి క్రీడను మన జయిత్యాల నుండి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మనకు జయిత్యాల లోపల ఓల్డ్ హైస్కూల్ మరియు మిని స్టేడియం లోపల స్కూళ్ళతో పాటు కేజీఆర్ స్కూల్ మరి ఈ స్కూల్ లోపల ఉన్నాయి కాబట్టి జగిత్యాలలో స్పోర్ట్స్ నడుస్తుందంటే ఓన్లీ బాస్కెట్బాల్ ఆంధ్రప్రదేశం లోపల మంచి అద్భుతంగా ఒక డిసిప్లిన్గా మన పిఎంటి విశ్వప్రసాద్ అండ్ మీ పిలుస్ అందరి ఆధ్వర్యం లోపల అద్భుతంగా నడుస్తున్నారు. సో మన సార్లు చెప్పారు జగిత్యాల అంటే క్రేజీ బాస్కెట్బాల్ గేమ్ ఎన్నో గేమ్స్ ఉండొచ్చు కానీ ఓన్లీ బాస్కెట్బాలే నేషనల్ స్టేట్ లెవెల్ అనేది చాలామంది ఉన్నారు. ఒక 20 ఇయర్స్ నుంచి జగిత్యాల సెంటర్గా ఉంది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో మన
జగిత్యాల నుంచి మీరందరూ ప్రాతినిధ్యం వహించాలని, దానికి ఈ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులు కూడా మీరందరూ యూజ్ చేసుకోవాలని థ్యాంక్ యూ. రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల 2000లో స్థాపించి ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతిని సంపాదించిన విషయం మీ అందరికీ తెలిసిందే. కళాశాల యాజమాన్యం ఎప్పుడైనా గాడి క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టింది. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మనము వేసవి శిక్షణ శిబిరాన్ని, ముఖ్యంగా బాస్కెట్బాల్ క్రీడను ఇక్కడ ఈ లొకాలిటీలో ఉన్నటువంటి పిల్లలకు అందించినటువంటి ఉద్దేశంతో ఇక్కడ కోర్టు వేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. సో ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం చేసినటువంటి క్రీడాకారులందరికీ నేను చూస్తున్నాను, నా చిన్నతనం నుంచి సుధాకర్ కూడా నా మిత్రుడు, సో ఇంకా శ్రీధర్ సామంత్ వీళ్ళంతా కూడా మన కాలేజీలో జరిగిన పిల్లలు. సో బాస్కెట్బాల్ అంటే జగిత్యాలంటే బాస్కెట్బాల్ ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. మా కళాశాల కూడా ఎంతోమంది విద్యార్థులు బాస్కెట్బాల్ క్రీడలో అనేక రకాల విజయాలు సాధించారు, నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఓకేనా? సో మేము ఇంకా మీ యొక్క సహకారాన్ని కోరుకుంటూ వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయి కోర్టుగా మార్చడానికి, అంటే పూర్తి స్థాయి కోర్టుగా మార్చడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. వాస్తవంగా క్రీడలనేటి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో ఒక పోటీ తత్వాన్ని, ఒక శారీరక దారుద్ర్యాన్ని పెంపొందించే ఒక మంచి అంశం క్రీడలు. దాంట్లో ముఖ్యంగా బాస్కెట్బాల్ క్రీడ అనేది జగిత్యాల ప్రాంతం లోపల ఉన్న పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఒక బాస్కెట్బాల్ క్రీడాకారునిగా తయారు చేసే క్రమం లోపల మన జగిత్యాల బాస్కెట్బాల్ అసోసియేషన్ కృషి చేయడం అనేది చాలా అభినందనీయం. నాకు తెలిసి గత 30 సంవత్సరాలుగా జగిత్యాల లోపల చదువుకునే ప్రతి విద్యార్థికి ఏదో ఒక దశలో బాస్కెట్బాల్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. కనీసం ఒక్కరోజైనా బాస్కెట్బాల్ ఆడిన ఒక గుర్తింపు అనేది జగిత్యాలలో ఉన్న ప్రతి విద్యార్థికి కలగడం అనేది చాలా ఆనందదాయకం. దాని కొరకు గత 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్న జగిత్యాల బాస్కెట్బాల్ అసోసియేషన్ పక్షాన వారికి, విశ్వప్రసాద్ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల్లో ఈ రకమైన క్రీడా స్ఫూర్తిని పెంపొందించి జగిత్యాలను క్రీడా కేంద్రంగా మార్చడానికి, ఒక హబ్ ఆఫ్ స్పోర్ట్స్గా మార్చడానికి మనందరం కూడా వారితో కలిసి కృషి చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాన్ని జగిత్యాల లోపల మరొక బాస్కెట్బాల్ కోర్టుకు ఒక పునాదిగా చేయడానికి, మరి ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా సౌకర్యవంతంగా వాణీనగర్, అంటే హౌసింగ్ బోర్డు వాణీనగర్ ఈ కొత్త బస్టాండ్ ఏరియా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక క్రౌడ్ను, పాత బస్టాండ్లో ఉన్న గ్రౌండ్లో క్రౌడ్ను తగ్గించే విధంగా ఇక్కడ మరింత మెరుగ్గా అందించడానికి మరి రామకృష్ణ యాజమాన్యం ఈరోజు శ్రీధర్ గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ బాస్కెట్బాల్ సమ్మర్ క్యాంపును ప్రారంభించుకోవడం, దానిలో మీరందరూ కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకం. మీరు వచ్చేసి చాలామంది పిల్లలు చంపారు, అంటే ఇంటర్మీడియట్ స్థాయి దాకా వచ్చి ఎంతో కష్టపడి రాత్రి భవన్లు వచ్చి మార్కులు రాపేసరికి ఆ మార్కులే రాలేమని చెప్పి చనిపోవడం, ఇంతనే త్యాగం చేస్తున్నాం. మరి అలాంటి అంటే జీవితంలో కూడా ఎంపు ఓటములు అనేవి చాలా ఉంటాయి. చిన్న ఓటమి అక్కడ వాళ్ళ తప్పిదం కాదు అయిందో, లేకపోతే టెక్నాలజీలో తప్పిదం అయిందో, కానీ అది చాలామంది 20 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. మరి అలాంటి వాటికి చిన్నటి వాటికి చనిపో జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేవి మనకు కంపల్సరీ, ఈ క్రీడా అనేది అలాంటి ఉడుకులని అలాంటి శక్తిని ఇస్తే మనకు కంపల్సరీ. వాళ్ళని ఓకే చదువు 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 అని చెప్పేసి అతను వాళ్ళకు శ్రీచైతన్య నారాయణ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఎప్పుడైనా చూశారా? సార్ మెసేజ్ చూశారు నేను సార్ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు నమస్కారాలు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా ప్రైవేట్ యజమానియాల నుండి ఆర్కేటీసీ సంస్థ ద్వారా సుధాకర్ ఫిజికల్ డైరెక్టర్గా ఉండి యూనివర్సిటీ స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. అది ఫస్ట్ ప్రైవేట్ నుంచి రామకృష్ణకు ఈ ఇన్స్టిట్యూషన్కు
ఘనత రావడం జరిగింది. అందులో అప్పుడు రామకృష్ణ సార్ సుధాకర్ వాళ్ళ శిశు వల్ల అది రావడం జరిగింది. అట్లీ చాలా కాలం తర్వాత ఇప్పుడు అదే సార్ రామకృష్ణ సార్ మరియు ఇప్పుడు శ్రీధర్ కాంబినేషన్లో పట్ట ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేసుకోవడం, ఈ సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మన చెప్పినట్టుగా ఏంటంటే ఆటలంటే మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలకు అయిపోయినాయి. మరి ఈ విధంగా ప్రైవేట్ పాఠశాలలో కూడా కోర్టులను ఏర్పాటు చేసుకుంటూ ఆటలను ఎంకరేజ్ చేసినట్టయితే క్రీడాకారులు వివిధ ప్రాంతాల నుంచి మనకు అందే అవకాశం ఉంటుంది. చాలామంది ప్రాంతం వాళ్ళు అంటారు మా దగ్గర బాస్కెట్బాల్ కోర్టు ఉంటే బాగుంటుండే, ఎందుకంటే అక్కడ ఓల్డ్ హై స్కూల్ వరకు రావడం కష్టంగా ఉంది. మరి ప్రాంతంలో కూడా వాళ్ళందరికీ దీన్ని వినియోగించుకొని మంచి క్రీడాకారులు తయారయ్యేటట్టు మరి శ్రీధర్ కృషి చేస్తాడని ఆశిస్తున్నాం. జిల్లా టీమ్ స్ట్రాంగ్ కావాలంటే ఒకే ప్రాంతం నుండి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టయితే క్రీడాకారులు మనకి ఇంకా కాంపిటీషన్ జరుగుతుంది. హైదరాబాద్లో లీగ్స్ జరుగుతుంది బాస్కెట్బాల్, చాలా క్రేజీ గేమ్. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణలో కూడా జగిత్యాలలో కూడా మాత్రమే ఈ లీగ్స్ పోటీలు నడుస్తుంది. అంటే దాదాపు రోజు ఒక 90 మంది వరకు క్రీడాకారులకు మనకు శిక్షణకు వస్తుంది. మరి ఈ ప్రాంతం నుండి కూడా ఇంకా ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇంకా అయినట్టయితే ఇంకా స్ట్రాంగ్ టీమ్ అయ్యి మనం ఇప్పుడు దాదాపు తెలంగాణలో కూడా ఏదో ఒక ప్లేస్లో వస్తుంది మన బాస్కెట్బాల్. మరి అదేవిధంగా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మన తెలంగాణను శాసించే విధంగా జగిత్యాల జిల్లా ఉండాలని కోరుకుంటున్నాం. ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే మెంటల్గా కూడా ఫిట్ అయిపోతారు. మరి ఇంతకుముందు శ్రీధర్ చెప్పినట్టు అనేక ఆత్మహత్యలకు దారిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఒక్కటే మానసికంగా లోపంగా ఉండడం, మానసిక శక్తి లేకపోవడం. మరి క్రీడా ద్వారా ఎలా వస్తుంది అంటే ఓటమికి గెలుపు మనకు సాధారణంగా అయిపోతుంటే కనుక మళ్ళీ మనం ఓడినప్పుడు గెలవడాని కోసం ఎలా కృషి చేయాలన్నది మనం ఒక మైండ్ స్ట్రాంగ్ తయారవుతుంది కనుక మరి క్రీడాకారులు పోషకులు ఆటల వైపు మళ్ళించి ఈ వేసవిని ఉపయోగించుకున్నట్టయితే మనకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఫిట్నెస్ వస్తుంది, ఒక గేమ్ మీద మనకు అవగాహన వచ్చి ఒక క్రీడాకారుడిగా తయారవుతాం. మళ్ళీ మన పాఠశాల స్టార్ట్ అయిన తర్వాత జూన్ నుండి అదేవిధంగా కంటిన్యూ చేసినట్టయితే ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతం నుండి మనకు జిల్లా రాష్ట్రాయి పోటీలు ఉంటాయి. అందులో పూట ఇక్కడ శిక్షణ పొందిన వారు కూడా పాల్గొనాలని, ఆ పోటీల్లో పూట రాణించి రాష్ట్రాయికి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ యజమాన్యానికి శ్రీధర్ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులు కూడా మా ఆటలో చాలా మన ప్రాచుర్యం తీసుకురావడానికి కృషి చేస్తూ ఇదే విధంగా మీరు సహకారం ఉన్నట్టయితే ఇంకా క్రీడాకారులకి క్రీడా తెలుస్తుంది కనుక మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. రావాలి
సుధాకర్ మీరు అవుతుంది